మనీష్ లెటర్ టు ది వెస్ట్ 18 మే 1959 నాడు మణి రాసిన ఉత్తరం గురించి చెప్తుంది. చిన్న ఉత్తరం అని చదువు. ఎవర్ డియర్ ఎలీ కిట్, అంటే ఎలిజబెత్ ప్యాటర్సన్ కిట్టిడేవి. ఎలీ నోరా అంటే ఎలిజబెత్ ప్యాటర్సన్ నోరేనా మ్యాచర్, అంటే బాబా ఇలా పిలుస్తూ ఉండేవారు వీళ్ళిద్దరిని. వీళ్ళిద్దరికీ మణి రాసిన ఉత్తరం. ఎస్టర్డే వాజ్ అనదర్ దర్శన్ సండే, నిన్నటి రోజు ఆదివారం బాబా దర్శనం ఇచ్చారు. అండ్ బాబా సీమ్డ్ సో టైర్డ్ టు బిగిన్ విత్ దట్ వి మావెల్ ఎట్ హౌ హీ వెంట్ త్రూ ద ఫుల్ ప్రోగ్రామ్ లుకింగ్ రేడియంట్ యాజ్ హీ డిడ్. చాలా నీరసంగా ఉన్నారు ఉదయం బాబా. ఈ రోజంతా దర్శనం ఎలాగే చేస్తాడు ఈయన అనుకున్నాం మేము. కానీ కూర్చున్న తర్వాత నుంచి ఇంకా అలాగా చూడండి, 0 క్యాండ్లు 10 క్యాండ్లు 20 క్యాండ్లు 30 క్యాండ్లు 1 క్యాండ్లు అలా వెలిగిపోయి సాయంత్రం దాకా అలా వెలిగిపోతూనే ఉన్నాడే. యూజువలీ మెనీ కమ్ ఫ్రమ్ ఫార్ అవే ప్లేసెస్, చాలా దూరాల నుంచి అనేక మంది బాబా దర్శనం కోసం వచ్చారు. ఆల్సో ఎ నెంబర్ ఫ్రమ్ బొంబాయి నుంచి కూడా చాలా మంది వచ్చారు. అండ్ ఎస్టర్డే వాజ్ అన్ యాడెడ్ సర్ప్రైజ్, అవర్ డియర్ మేరవాద్ హిల్ గ్రూప్ వర్ అలౌడ్ అండ్ కేమ్ డౌన్ జస్ట్ ఫర్ ఎ మార్నింగ్. నిన్న స్పెషల్ గెస్ట్ మెహరాబాద్ లో కొండ మీద బాబా ఆర్డర్ ప్రకారం శాశ్వతంగా మకా ఉండిపోయిన వాళ్ళు, కొండ దిగడానికి పర్మిషన్ లేని వాళ్ళు, వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి ఇక్కడికి రమ్మన్నారు బాబా. ఆయన ఆదేశం ఇచ్చారు. ఎవరు వాళ్ళు? కైకోబాద్ భార్య జరభాయి, ఆవిడ కూతుళ్ళు ముగ్గురు. ఎవరు? మెహరా, గులు, జాలు, వాళ్ళు ముగ్గురు. అలాగే మన్సారి, ఐదుగురు. మొత్తం ఐదుగురు ఓన్లీ లేడీస్. వీళ్ళు కొండ మీద శాశ్వతంగా బాబా నవజీవనానికి వెళ్ళేటప్పుడు వీళ్ళని అక్కడ ఉండిపోమన్నారు. జాంగ్లీ మాస్టర్ ఫ్యామిలీ క్వార్టర్స్లో, అంటే ఇప్పుడు అరంగావలో డిస్పెన్సరీ నడుస్తోంది, ఆ జాగాలో క్వార్టర్స్ ఉండేవి. అందులో రమేష్ జాంగ్లీ వాళ్ళ ఫాదరు జాంగ్లీ మాస్టర్ ఆ కుటుంబం ఉండేది. అతను వీళ్ళకి పర్యవేక్షణ అంతా చూసేవాడు. బజార్కి వెళ్ళడం, సామాన్లు తేడం, ఇంకో పాలు చూడడం, అన్నీ ఇతనే. వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ అంతా. దే వర్ అలౌడ్ టు కమ్ ఫర్ ద మార్నింగ్, పొద్దుట పూటకి నా దర్శనం చేసుకున్నాక రండి అని బాబా అనుమతిచ్చారు. దే నెవర్ గాట్ డౌన్ ది హిల్ ఎక్సెప్ట్ టూ రేర్లీ ఫర్ సమ్ సచ్ అకేషన్. ఇదిగో ఇలా బాబా పిలిస్తే వస్తారు, లేకపోతే ఏదో టెస్ట్ చేయించడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే వెళ్తారు, లేకపోతే కొండ దిగడానికి లేదు వాళ్ళకి. కేతీ కమ్స్ డౌన్ ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ అండ్ స్టేస్ విత్ అస్, లీవింగ్ సండే ఈవినింగ్ ఫర్ ది ఆఫీస్ ద నెక్స్ట్ డే. కేటీ ఆవిడ పనిచేస్తూ ఉండేది ఆవిడ బొంబాయిలో. ఆవిడ ప్రతి శనివారం వచ్చేసేది, ఆదివారం అంతా ఉండేది, ఆదివారం సాయంత్రం మళ్ళీ వెళ్ళిపోతూ ఉంది. అర్నవాజ్ ఈజ్ విత్ అస్ ఫర్ ఓవర్ ఎ మంత్ స్టే. అలాగే అర్నవాజ్ నెల రోజులు, ఈ 3 నెలలు ఉండేవారు కదా బాబా, నెల రోజులు బాబాతో పాటు ఉండడానికి అనుమతించారు బాబా. అండ్ కురుషద్ స్టేస్ టు వైల్ వీఆర్ ఇన్ పూనా. కురుషద్ కూడా మేము పూనాలో ఉన్నప్పుడు ఈ 3 నెలలు మాతో ఉండేది బాబా, పర్మిషన్ ఇచ్చేవారు. అండ్ దే ఆర్ సీమ్స్ టు బి సమ్ ప్రోగ్రామ్ ఆర్ అవుటింగ్ ఆర్ సంథింగ్ ఆర్ ది అదర్ ఆఫ్ ఎన్ క్వైట్ ఎ సోషల్ టైమ్ ఇన్ కాంట్రాస్ట్ టు మేరాజార్ అండ్ సో వెరీ లిటిల్ టైమ్ టు గెట్ ఎనీ కరెస్పాండెంట్ ఆర్ సూయింగ్ దాన్. మేరాజాదులో అంత ఖాళీ, ఎక్కడ బయటికి వెళ్ళడం లేదు, కదలడం లేదు బాబా. ఆయన రూములో ఏకాంతవాసం చేసేవారు, వస్తే సాయంత్రం అలా బెంచ్ మీద కూర్చునేవారు, మళ్ళీ వెళ్ళిపోయేవారు. మేరాజాద లైఫ్ అది. కానీ ఇక్కడ బయటికి వెళ్దాం, ఎవరో ఒకడు కేకే రామకృష్ణ వచ్చి పలానా చోటకి వెళ్దాం అనేవాడు కదా, లేకపోతే గార్డెన్స్, బండ గార్డెన్స్కి వెళదాం అనేవారు. ఎక్కడికో చోటకి వెళ్ళడం ఉండే. అంచేత బాబాకి ఎప్పుడైతే బయటకు వెళ్తున్నారు వీళ్ళందరినీ మంది మారబలం కూడా వేసుకెళ్ళిపోయేవారు. సో మేరాజాదులు అయితే షట్టర్లు అల్లుకోడాలు, ఇవన్నీ బోళ్ళు పనులు ఉండేవి, ఉద్యానవనాలు, ఆ తోటలో మొక్కలు చేయడాలి. ఇక్కడ ఏమలేదు, గార్డెనర్ ఉంటాడు ఆ తోటకి, మహారాణి ప్యాలెస్ కదా, వీళ్ళు చేసేదే ఉండేది ఇక్కడ. కానీ బాబా కూడా బిజీగా వీళ్ళు కూడా వెళ్ళాలి.